ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఐరన్ రిచ్ కాలీఫ్లవర్ బఠానీ ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. కాలీఫ్లవర్ కాడల్లో నుండి ఐరన్ అనేది 40 మిల్లీగ్రాములు ఉంటుంది. ఏ వెజిటబుల్లో ఇంత ఐరన్ ఉండదండి. మనం కాలీఫ్లవర్ని పై పైన గుత్తిల్లా ఉండే వాటినే, బాల్స్ లాంటి వాటినే తీసుకోకుండా కొద్ది కాడలతో కట్ చేసి కనుక వండుకోగలిగితే మరి ఎంత ఐరన్ ఉందంటే మనకి 28-30 మిల్లీగ్రాములే ఐరన్ కావాలి. కానీ కాలీఫ్లవర్ కాడల్లో 40 మిల్లీగ్రాములు ఉంటుంది. అంచేత కాస్త పురుగు మందులు ఎక్కువ కొడతారు. మరి కాస్త పురుగులు కూడా అప్పుడప్పుడు ఉంటాయి కాలీఫ్లవర్లో. అలాంటిది లేకుండా జాగ్రత్తగా చూసుకుని కాలీఫ్లవర్ని పొడి పొడిగా తింటే కొంతమందికి పుల్కాల్లో కానీ ఇట్లా దిగదు. అందుకని కాలీఫ్లవర్ 65 మీకు తెలుసు, అది ఎవరన్నా టేస్టీగా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. కానీ హెల్దీగా కాలీఫ్లవర్ని రక్తం పట్టడానికి వాడుకోవాలన్నా, టేస్టీగా తయారు చేసుకోవాలన్నా కాస్త ఇగురులాగా టమోటా గ్రేవీతో మనం ఇట్లా చేసుకుంటే లూజు లూజుగా కూర ఉండి పుల్కాల్లో తినడానికి మెత్తగా సులువుగా వెళ్ళిపోతుంది. అసలు ఇబ్బంది లేని విధంగా ఈ కాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుందన్నమాట. అలాంటి ఐరన్ రిచ్ కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కాలీఫ్లవర్ బఠానీ మసాలా కూర తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు 1/2 కేజీ, టమోటా రసము 100 గ్రాములు, టమోటా ముక్కలు 100 గ్రాములు, ఉడికించిన బఠానీ 100 గ్రాములు, కొబ్బరి పాలు 100 ml, పెరుగు 100 గ్రామ్స్, పచ్చిమిర్చి పేస్టు 1 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు గసగసాల పేస్టు 1 టేబుల్ స్పూన్లు, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మేగడ 1 టేబుల్ స్పూన్. ముందుగా మనం కాలీఫ్లవర్ ముక్కల్ని అట్లా కట్ చేసుకున్న తర్వాత వాటిలో కొద్దిగా పసుపు వేసేసి బాగా మరిగిన నీళ్ళని తీసుకొచ్చేసి ఇందులో పోసేసాం. అలా మరిగిన నీళ్ళను పోసేసరికి అందులో ఉండే కొంత పచ్చదనం తగ్గుతుంది. ఏమన్నా క్రిములు ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి అన్నమాట. ముందు ఇక పొయ్యి మీద మనం అట్లా నాన్ స్టిక్ పాత్ర పెట్టుకుని సిమ్లో పెట్టిన తర్వాత మేగడ వేస్తాం. అందులోకి వేడెక్కిన తర్వాత జీలకర్ర, కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసినవి ఇందులో వేసేసి మూత పెడతాం. 7-8 నిమిషాలు అట్లా మగ్గనిస్తే కొంత పచ్చిపోతుంది అన్నమాట. అలా మగ్గిన కాలీఫ్లవర్ ముక్కల్లోకి మనం 100 ml కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, కొబ్బరి పాలతో కాలీఫ్లవర్ ముక్కల్ని అలా ఉడకనిస్తాం. అలా ఉడికిన తర్వాత అందులో బఠానీలు మనం ఉడకపెట్టినవి ఉన్నాయి కదా, వాటిని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. అందులో టమోటా ముక్కలు కట్ చేసి వేసుకున్నాం, అవి బఠానీలు టమోటా ముక్కలు వేసి మూత పెట్టేస్తాం. 10 నిమిషాలు అట్లా ఉడకనిస్తే పొడి పొడలాడుతూ కాలీఫ్లవర్ ముక్కలు, టమోటా, బఠానీలు ఇవన్నీ ఉడుకుంటాయి. పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగేసి ఇప్పుడు కదుపుతాం. టమోటా పేస్ట్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే గ్రేవీ కోసం అన్నమాట. చూడండి, టమోటా పేస్ట్ వేసేసరికి, పెరుగేసేసరికి ఆ గ్రేవీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కాస్త అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం, అది వేసాం. అట్లాగే జీడిపప్పు, గసగసాలు 2 కలిపి పేస్ట్ చేసామండి. ఆ పేస్టు, పచ్చిమిర్చి పేస్ట్ 2 ఇట్లా వేసాం గ్రేవీలోకి. ధనియాల పొడి కొద్దిగా వేసాం. ఎప్పుడైనా మనం ఇలాంటి మసాలా వాడిన అంత హాని ఉండదు, నూనె హాని, అన్నిటికంటే ఉప్పు ఇంకా హాని. ఈ రెండూ లేకుండా మనం ఈ మసాలా ఇట్లాంటి కొద్దిగా వాడుకున్న దోషం ఉండదనే మీకు ఇట్లాంటివి వేసి మనం చూపిస్తున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి, ఎందుకంటే పెరుగు ఇవన్నీ వేసాం కదా. ఆ గ్రేవీ అంతా మసాలా పట్టుకుని ఉడికేసరికి కాలీఫ్లవర్ ముక్కలు కూడా చక్కగా గ్రేవీని పీల్చుకుని, ఆ మసాలా వాసన పీల్చుకుని మంచి రుచి వస్తుంది అన్నమాట. చప్పదనం అంతా పోతుంది వాటికి. కాలీఫ్లవర్ ముక్కలు ఇప్పుడు మెత్తగా మంచిగా ఉడికిపోతాయి ఆ గ్రేవీలో. కొత్తిమీర వేసేసాం. ఇక కాలీఫ్లవర్ బఠానీ మసాలా కూర సిద్ధమైంది. స్పెషల్గా పుల్కాలు దీంతోనే తినేసేయచ్చు, వేరే కూర లేకుండా కూడా. మనం అన్నాన్ని మానేసి పుల్కాలు కానీ జొన్న రొట్టెలు కానీ ఇట్లా తీసుకుంటే మంచిదని చెప్తూ ఉంటాం. అన్నములో కూర ఎక్కువ తినలేం, పుల్కాలు పెట్టుకుంటే ఇలాంటి కర్రీ అయితే చక్కగా అంతంత కూర తినేసేయచ్చు. ఈజీగా వెళ్ళిపోతుంది, ఎవరికి గొంతు పట్టడం ఎక్కువ కూడా రావు.
అందుకని చాలామంది పొడి కూరలు తినటం బదులు ఇలా ఇగురు కూరలు లాంటివి ఇష్టపడుతుంటారు కాబట్టి అలాంటి వారికి చాలా మంచి స్టైల్ క్యాలీఫ్లవర్ కాడలు ఎట్లా ఎక్కువ వేస్ట్ కాకుండా వాటినే కట్ చేసుకుంటూ పైనుండే క్యాలీఫ్లవర్ గుబ్బలోకి అటాచ్డ్గా ఉన్న కాడలతో కలిపి ఇట్లా వండుకుంటే మీకు మంచిదని ఈ టెక్నిక్ని మనం చూపించిందనమాట. అచ్చంగా కాడలు తెచ్చి కూర చేసుకోలేం కదా, అందుకని ఈ కటింగ్ చేసేటప్పుడు మీరు ఈ టెక్నిక్ని అప్లై చేస్తే చాలా మంచిది. రక్తం బాగా పుష్కలంగా తయారవడానికి, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి కాలీఫ్లవర్ కాడల్ని ఇట్లా వృధా కాకుండా చక్క కట్ చేసుకుని ఈ రకంగా ఇగురు వండుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.